అనంతపురం జిల్లా పెదవాడుగూరు మండలం గ్రంథాలయంలో చదవడం నాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి రాముడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాముడు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా గ్రంథాలయ పుస్తక పఠనం చేయాలని కోరారు. సంపదతో కూడిన విజ్ఞానం గ్రంథాలయంలో ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలను చదివి తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి పుస్తకాలను అందిస్తుందని, ప్రతి ఒక్కరూ కూడా గ్రంథాలను, పుస్తకాలను మరియు పేపర్ను చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ పాండురంగ, గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరే కానీ పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు. ఎవరు పుస్తకం తీసుకున్నారో, ఎవరు కేటాయించినారో ప్లేస్లో ఉన్నారో అక్కడ కూర్చోవడము, చక్కగా చదువుకోవడం, అది కూడా నిశ్శబ్దంగా చదవాలి. గట్టిగా బయటికి చదవకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. లైబ్రరీ అంటేనే చాలా ప్రశాంతంగా, చాలా నిశ్శబ్దంగా ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకోకుండా, వాళ్ళు చదువుకునే దానికి మనం ఆటంకం కాకోకుండా చక్కగా నిశ్శబ్దంగా చదువుకోవాలి. అదే విధంగా వచ్చేటప్పుడు అక్కడ సంతకం చేసి కానీ, లేదా మీకు ఇచ్చిన పుస్తకంలో సంతకము పేరు అవి రాసి కానీ, ఎవరే కానీ మిస్ కాకోకుండా చక్కగా రాసి చదువుకొని మీరు ఆ పుస్తకంలో ఏముందో అర్థం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు అడిగినా, లేదా పై అధికారులు వచ్చి అడిగినా కూడా చక్కగా వాటిని వివరించి చెప్పాలి. భయపడని అవసరం లేదు, వాళ్ళేం మనల్ని కొట్టరు. నువ్వు చదవలేదా, సరిగా చదవలేదా, ఇట్లాంటివి ఏం అడగరు. ఏం చదివినావు, ఏం నేర్చుకున్నావు అనేటువంటి విషయాలు అడుగుతారు. కాబట్టి వాటిని చక్కగా మనకు తోచిన విధానంలో వివరించాలంతే. ఈ విధంగా చేస్తారని, మీరందరూ చక్కగా చదువుకుంటారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం ప్రతి మండలంలో చదవంటే మాకు ఇష్టం, వీ లవ్ రీడింగ్, ఐ లవ్ రీడింగ్ అనే కార్యక్రమము, సండే స్టోరీ అనే కార్యక్రమము ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం జరిగింది. మన పెద్దోడు మండలంలో లైబ్రరీలో మన లైబ్రరీ శ్రీ వెంకటేష్ గారి ఆధ్వర్యమున మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామస్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హాజరైనారు. మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసదు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చి విద్యార్థులు 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు మాత్రమే వచ్చి లైబ్రరీకి వచ్చి మీరు 2 గంటల సేపు చదువుకొని బాగా పఠన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరియు మా పిల్లలకు సహాయ సహకారాలు లైబ్రరీ గారు అందించవలసిందిగా, భవిష్యత్తులో మీరు అందించవలసిందిగా వారిని కోరుకోవడం జరిగింది. మా అందరికీ మాకు చదవడం మాకు ఇష్టమనే ప్రోగ్రాము ఈరోజు గ్రంథాలయం ముందు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగ్విజయ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పాండంగ సారు, మళ్ళీ ఎంజో సార్ గారు, రాముడు సార్ గారు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చేసినందుకు, అంటే అదే విద్యార్థులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం చేసినందుకు అందరికి ధన్యవాదాలు సార్.